జేఎల్ ఇంగ్లీష్ పేపర్లో సిలబస్లో లేని ప్రశ్నలు ఇవ్వటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓయూ జేఏసీ అధ్యక్షులు దత్తాత్రేయ. అభ్యర్థులతో కలిసి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నిరసన తెలిపారు. సిలబస్లో ఉన్న పోయిట్రీపై ప్రశ్నలు అడగకుండా ఇతర ప్రశ్నలు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ అధికారులు ఆడుకుంటున్నారని, ప్రశ్నపత్రంపై నిపుణులతో కమిటీ వేసి మళ్లీ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిష్టాత్మకంగా జేఎల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి జేఎల్ ఆంగ్ల పరీక్షలో ఏదైతే టీఎస్పీఎస్సీ సిలబస్ ని ప్రకటించిందో ఆ సిలబస్ లో మెన్షన్ చేసినటువంటి రైటర్స్ పైన, వాళ్ళ యొక్క రచనల పైన ప్రశ్నలు ఇవ్వకుండా కేవలం సిలబస్ కు విరుద్ధంగా సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చి అభ్యర్థులందరి యొక్క ఆశలపై నీళ్లు చల్లింది. కాబట్టి తక్షణం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నటువంటి సెక్రటరీ గారు, చైర్మన్ గారు ఈ సిలబస్ పైన రివ్యూ చేసి ఏదైతే సిలబస్ కు విరుద్ధంగా ప్రశ్నలు ఇచ్చారో, ఎన్నో ఆశలతో నిరుద్యోగులందరూ కూడా 2007 తర్వాత జేఎల్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ 2023లో పరీక్ష రాసినటువంటి పరిస్థితి.